హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్లోని కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అఫీషియల్గా అర్జెంట్ బేసిస్ కింద ఒక రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను సో వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి హైదరాబాద్లోని కాగ్నిజెంట్ క్యాంపస్ నుంచి కేవైసీ డాక్యుమెంట్స్ అండ్ అదర్ డేటాని ప్రాసెసింగ్ చేసేటువంటి పర్టికులర్ స్పెషలిస్ట్ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు ఏ ఇయర్లో అవుట్ అయినా మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ కింద హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి కాగ్నిజెంట్ క్యాంపస్లో పనిచేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ఇన్కంప్లీట్ కేవైసీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అలాగే కంప్లైన్స్ డాక్యుమెంట్స్ అండ్ మిస్సింగ్ డేటా ఏమైనా ఉన్నట్లయితే సో వాటన్నిటికీ సంబంధించినటువంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది సపోర్ట్ ద టీమ్ ఇన్ వేరియస్ ఎడ్ హోక్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్ అసైన్ టు ది గ్రూప్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే ఇక్కడ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉండాలి అలాగే ఈ కంపెనీలో ఉండేటువంటి జూనియర్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో సో వారిని సపోర్ట్ చేస్తూ వారికి ఉన్నటువంటి కాంప్లెక్స్ క్వైరీస్ అండ్ టాస్క్స్ని మీరు రీసాల్వ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లు ఇచ్చారు పర్ఫామ్ క్వాలిటీ కంట్రోల్ చెక్స్ ఇన్ ది ప్రాసెస్ అండ్ ఎన్ష్యూర్ ఎర్రర్ ఫ్రీ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది హైలైట్ ఏజింగ్ బ్రేక్స్ ఓపెన్ టాస్క్స్ టు టీమ్ లీడ్స్ మేనేజర్స్ ఆన్ టైమ్ అని చెప్పేసి ఇచ్చారు సో మీకు ఇచ్చినటువంటి యొక్క వర్క్ని మీరు ఆన్ టైంలో కంప్లీట్ చేసి మేనేజర్స్కి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారు సో అర్జెంట్ బేసిస్ కింద రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ ఇది సో ఫుల్ టైమ్ ఎంప్లాయీగా మీరు పనిచేయాల్సి ఉంటుంది ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి సో ఇవి డాక్యుమెంట్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అలాగే డేటా ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి జాబు కాబట్టి ఎక్సెల్ షీట్ మీద అలాగే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఎంఎస్ వాడు లాంటి ఈ పర్టి్యులర్ అప్లికేషన్స్ మీద మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ జాబులకి సంబంధించి మీరు డే జాబ్ కింద పని చేయాలని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై అని చెప్పేసి ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తే అఫీషియల్ కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించినటువంటి కెరియర్ పేజ్లోనికి వెళ్తాము అక్కడ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సో ఇది కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించిన కెరియర్ పేజ్ అనమాట అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ మనకి ప్రాసెస్ స్పెషలిస్ట్ డేటా అని చెప్పేసి ఉంది ఇక్కడ మీరు అప్లై ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రైవసీకి సంబంధించి మీరు ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ ప్రొసీడ్ పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు టూ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రెజ్యూమే అప్లోడ్ చేసేటప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ ఈ స్కిల్స్ మీకు వచ్చినట్లుగా మెన్షన్ చేయండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లు డేటా ప్రాసెసింగ్ చేయగలిగేటువంటి స్కిల్స్ ఉన్నట్లుగా మీరు మెన్షన్ చేసినట్లయితే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అలాగే మీకు సంబంధించినటువంటి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసినాక మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి తర్వాత మీకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేసి పాన్ కార్డ్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి మీరు ప్రీవియస్గా కాగ్నిసెంట్ కంపెనీలో పనిచేస్తే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి అలాగే ఇక్కడ టోటల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు ఫ్రెషర్స్ అయితే జీరో అని చెప్పేసి ఇవ్వండి ఇక్కడ స్కిల్స్ విషయంలో ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిటికల్ స్కిల్స్ ఓకే సో కస్టమర్ సెంట్రిక్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీకు ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా మీరు మెన్షన్ చేస్తే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసి నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు మెయిల్ వస్తుంది సో మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది ఓకే సో మీరు షార్ట్ లిస్ట్ అయితే మళ్ళీ మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మెయిల్ అయితే రావడం జరుగుతుంది మీరు ఏ ఇయర్లో అవుట్ అయినటువంటి డిగ్రీ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు దీనికి సంబంధించిన శాలరీస్ అయితే ఉంటాయి సో ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక టూ ఇయర్స్ మీరు వేరొక జాబ్ రోళ్ళకి ఇదే ఎక్స్పీరియన్స్ చూపించి మంచి శాలరీ ప్యాకేజ్ ఉన్నటువంటి జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేయండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్